విస్తృత జగనన్న తోడు పథకం కింద 5,10,462 మంది చిరు వ్యాపారులకు ప్రభుత్వం నేడు 510.46 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనుంది. ఒక్కొక్కరి ఖాతాలో 10,000 రూపాయల చొప్పున సీఎం జగన్ జమ చేయనున్నారు. ఈ రుణాన్ని 12 నెలల సులభ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గత 2 విడతల్లో ఈ పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి 16.16 కోట్ల వడ్డీ డబ్బును సీఎం జగన్ జమ చేస్తారు. కొల్లేరును మంచినీటి సరస్సుగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సముద్ర ముఖద్వారం వద్ద 3 రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం 312 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. మంచినీటి సరస్సుగా పేరొందిన కొల్లేరు నేడు ఉప్పుమయమైంది. దీంతో పర్యావరణం దెబ్బతినకుండా సరస్సు సజీవంగా ఉండేలా రెగ్యులేటర్ల నిర్మాణానికి ప్రతిపాదన. సముద్రంలో యుద్ధ విన్యాసాలు, గగనతలంలో వాయుసేన విన్యాసాలతో సందడిగా మారింది విశాఖ తీరం. మిలాన్ 2022 ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్ ను సీఎం జగన్ ప్రారంభించారు. దీంట్లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. గంటన్నర పాటు జరిగిన సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ వీక్షించారు.